Audio. క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఇక యేసుక్రీస్తు వారిని పేతురు గారు డౌట్ క్లారిటీ చేయమని అడుగుతున్న సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 18:21 చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 18:21 యేసు ప్రభు దగ్గరికి పేతురు గారు వచ్చారు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్లు మట్టుకా అని అడుగుతాడు. ఎన్ని మార్లు క్షమించాలి నేను? నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల ఎన్ని మార్లు నేను క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడుగుతున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం చూడండి. మన ఈ క్రైస్తవ లోకానికి చాలా చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. ఎందుకంటే క్షమాపణ గుణం లేనివాడు క్రైస్తవుడే కాదు, క్షమించే మనసు లేనివాడు క్రైస్తవుడే కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నాడు ఆయన చూడండి. కావున యేసు అతనితో ఇట్లే, నేను 7 మార్లు మట్టుకే కాదు, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఎన్ని మార్లట? 70 ఏళ్ళు. 7 మార్లు మట్టుగా 70 ఏళ్ళు మట్టుగా అంటే 70 ఏళ్ళు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు బతుకున్నంత కాలము క్షమించవలసిందే. ఇది క్రైస్తవునికి ఉండవలసిన ప్రథమమైన లక్షణం, క్షమాగుణం. చూసారా, 70 ఏళ్ళ మట్టుకు అంటే మానవ ఆయుష్కాలం ఎంత? నువ్వు చచ్చిపోయేంత వరకు క్షమించాలి, నువ్వు చచ్చిపోయేంత వరకు క్షమించాలి, చనిపోయే ముందు కూడా నువ్వు క్షమించాలి. అదే యేసు ప్రభు వారు చేస్తున్న పని. తండ్రి, వీరేమి చేయుచున్నారు? వీరు ఎరగరు, వీరిని క్షమించు అని. తాను క్షమించడమే కాకుండా తన తండ్రిని కూడా క్షమించమని మొరపెట్టుకుంటున్నాడంటే ఇంత గొప్ప మనసు ఎవరిలో కనబడదు ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి, ఈ విషయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి ప్రతి సందర్భాన్ని కూడా మనకు అర్థమయ్యే రీతిలోనే బోధిస్తాడు, మనకు అర్థమయ్యేటట్లుగానే బోధిస్తాడు తప్ప అర్థం అవ్వని రీతిలో మాత్రం ఆయన బోధించడు. ఎందుకంటే యేసు ప్రభు వారు అంత చక్కగా వివరణ ఇచ్చి ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. ఉదాహరణకు ఆయన చెప్పిన ఉపమానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మన భాషలోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా రండి. మనకి పద్దులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, పద్దులు ఇస్తారు. పద్దులు ఇచ్చేవాళ్ళు, అప్పులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అప్పు చేస్తేనే కానీ మనకి ఈరోజు గడవనటువంటి స్థితి. ఇలాంటి అప్పులు చేసేటువంటి మన జీవితంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. మనం ఒకరికి 10,000 అప్పు ఉన్నామంట, జాగ్రత్తగా వినాలి. మనం ఒకరికి 10,000 అప్పు ఉన్నామంట. ఈ 10,000 అప్పు ఉన్నటువంటి మనకి తీర్చడానికి ఏమీ లేదంట మన దగ్గర. 10,000 రూపాయల అప్పు తీర్చడానికి ఏమీ లేదు. అంత దీన స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. ఈ 10,000 రూపాయలు తీర్చడానికి మన దగ్గర రూపాయి కూడా లేదు ఇప్పుడు. లేకపోతే యజమాని వచ్చాడంట. యజమాని వచ్చిన తర్వాత అతను అంటున్నాడట, ఇదిగో నా అప్పు మొత్తం తీర్చావు, నా అప్పు మొత్తం తీర్చావు. అంటే నా దగ్గర ఏమీ లేదు అనేటువంటి సమయంలో అతను అంటున్నాడు, నీకు నువ్వు అమ్ముడుపో, నీ భార్యను అమ్మి, నీ పిల్లల్ని అమ్మి, నీ కలిగినదంతా అమ్మి, అమ్మేసి మొత్తం అంతా కూడా నాకు కట్టినా నీ అప్పు తీరదు. అంత వచ్చి ఉన్నాను నాకు. నువ్వు అమ్మేసుకున్నా, నీ భార్యను అమ్మేసినా, నీ పిల్లల్ని అమ్మేసినా, ఎంతమందిని అమ్మేసినా, ఎంత నీ అక్కడున్నదంతా అమ్మేసినా నీకు అప్పు తీర్చడానికి ఈ అన్ని అమ్మేసినా నీకు సరిపోదో. నువ్వు నాకు ఖచ్చితంగా అప్పు తీర్చమని బలవంతంగా కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి, అప్పు ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ప్రియమైన వాళ్ళరా, అక్కడ అతనికి సాష్టాంగ పడిపోయాడు. అంటున్నాడు, అయ్యా నా ఎడల ఓర్చుకొనుము, నా ఎడల ఓర్చుకొనుము, నువ్వు తప్ప నన్ను ఎవరు క్షమిస్తారో, దయచేసి నా ఎడల ఓర్చుకొనుము, ఓర్చుకున్న ఎడల నేను నీ అప్పంతా తీర్చేస్తానని
అక్కడ మాట ఇచ్చేసరికి ఈ ఎలాగ ఎప్పుడైతే మోకాళ్ళని ఎప్పుడైతే నా ఎడల ఓర్చుకోమని ఎప్పుడైతే అతడు ఓర్చుకోమని రిక్వెస్ట్ చేశాడో చేసిన వెంటనే ఆ యజమాని కనికరపడ్డాడట. కనికరపడి ఒక మాట అంటున్నాడట, ఇదిగో నేను నిన్ను క్షమించాను, నువ్వు ఇక అప్పు తీర్చవసరం లేదు, నీ బ్రతుకు బ్రతుకు అని అతను క్షమించేశాడట. బాగా వింటున్నారా? క్షమించేశాడట. ఇది ఉపమాన రీతిగా చెప్పాడు. జాగ్రత్తగా వినండి, అక్కడ 23వ వచనంలో చెప్తున్నాడు. 18వ అధ్యాయం 23వ వచనంలో మాట్లాడతాడు. కావున పరలోక రాజ్యము తన దాసులు లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతడు 10,000 తలంతులు వచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుడు సాగిలపడి ఏం చేశాడు? అప్పు తీర్చడానికి ఏమీ లేదు. అతని భార్యను అమ్మేసినా, అతని పిల్లల్ని అమ్మేసినా, అతని అంతా ఆస్తి అంతా అమ్మేసినా అప్పు తీరదు. అప్పుడు ఏం చేస్తారు? మనవలైతే ఏం చేస్తారని తిరగబడతారు. నువ్వు నాకు ఎప్పుడు అప్పిచ్చావు, నువ్వు అప్పిచ్చినట్టు లెక్కలేంటి, నువ్వు నాకేమైనా నోటు రాసి ఇచ్చావా అని తిరగబడతారు. తిరగబడితే ఏం చేస్తారు? ఖచ్చితంగా వసూలు చేస్తారు. కానీ అక్కడ సాగిల పడిపోయాడు. సాగిల పడిపోయి రిక్వెస్ట్ చేస్తున్నాడు. రిక్వెస్ట్ చూడండి అక్కడ ఏం చేస్తున్నాడు. 20వ వచనం. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుడు సాగిల పడి మొక్కి నా ఎడల ఓర్చుకొనుము, నీకు అందే చెల్లించదని చెప్పగా ఆ దాసుని యజమాడు కనికరపడి వాణ్ణి విడిచిపెట్టి వాణ్ణి అప్పు క్షమించెను. ఏం చేశాడు? అప్పు క్షమించేశాడు. కట్టవసరం లేదని అప్పు క్షమించేశాడు. క్షమించేస్తే అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసునితో ఒకను చూచి వాని గొంతు పట్టుకుని, ఇక బాగా వినాలి, ఇతనేమో యజమానుడికి 10,000 ఇవ్వాలి, కానీ ఇతనికి ఒక అతను 100 రూపాయలు ఇవ్వాలట. 10,000 ఎక్కువ 100 రూపాయలు ఎక్కువ? 10,000 ఎక్కువ 100 రూపాయలు ఎక్కువ? 10,000 ఎక్కువ. అవునా? 10,000 అప్పు ఉన్నప్పుడు నిన్ను క్షమించాడు. 100 రూపాయలు ఉన్నవాడిని క్షమించలేవా? 100 రూపాయలు ఉన్నవాడిని క్షమించలేవా? చెప్పు. నువ్వే ఎక్కువ అప్పు ఉన్నావు, నిన్నే ఎక్కువగా క్షమించాడు, నీకు మాత్రం ఒకడు 100 రూపాయలు అప్పు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేసావంట? కట్టిన పరుచుకున్నావు. నిన్ను ఒక అతను క్షమించాడు, కానీ నువ్వెవరిని క్షమించలేకపోతున్నావు. అర్థమవుతుందా? 100 రూపాయలు బాకీ ఉన్నాడంట. ఆ 100 రూపాయలు బాకీ ఉన్న అతని దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట, పేక పట్టుకున్నాడట, గొంతు పట్టేసుకున్నాడట. గొంతు పట్టుకుని ఏం చేశాడట? నువ్వు వచ్చి ఉన్నది చెల్లించుమనేను. అందుకు వాణి దాసు, ఆ తోడి దాసుడు సాగిలపడి, ఇతను ఎలాగైతే సాగిల పడ్డాడో అతనే సాగిల పడ్డాడట. ఇతను ఎలాగైతే క్షమించమని అడిగాడో అతనే క్షమించమని అడిగాడట. చూసారా? నిన్ను క్షమించాడు, నువ్వు ఇతరులకు క్షమించలేకపోతున్నావు. నువ్వు ఇతరులకు క్షమించలేకపోతున్నావు. చూసా? ఆ తోడి దాసుడు సాగిలపడి ఈడల ఓర్చుకునము, నీకు చెల్లించదునని వాడి వేడుకొనుగను. కానీ వాడు ఒప్పుకొనగా అచ్చి ఉన్నదంతా చెల్లించే వరకు వాని చెరసాల్లో వేయించాను. కాగా వాని తోడి దాసుడు జరిగినది చూచి మిక్కి దుఃఖపడి వచ్చి జరిగినదంతా తన యజమానికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాణిని పిలిచి, చెడ్డదాసుడా, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవును నీ తోడిదాసును కనికరింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. ఏం చెప్పాడు? ఇక్కడ చాలా తీవ్రంగా ఆలోచించవలసిన సందర్భం ఉంది. నేను నిన్ను క్షమించాను, నేను ఎలాగైతే క్షమించానో నువ్వు కూడా క్షమించాలి కదా, నువ్వు కూడా క్షమించాలి కదా. కానీ నేను క్షమించిన రీతిగా నువ్వు క్షమించలేదు. ఒక్కసారి ఆలోచించండి, మనలను దేవుడు క్షమించాడు గనుక భూమి మీద బట్ట కట్టున్నాం. ఆయన కనికరించాడు గనుక మనం బట్ట కట్టున్నాం. ఆయనకి మనం ఎంత రుణపడి ఉన్నామో తెలుసా? ఈరోజు ఎంత రుణపడి ఉన్నాం మనం ఆయనకి? ఎవరైనా ఒక్కసారి లెక్కలేసుకోండి,
ఎంత రుణపడి ఉన్నామో తెలుసా? నిజంగానే ఈరోజు దేవుడు నీటిని మనకు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చిన నీటిని పాడు చేసుకున్న బాటిల్లో 20 రూపాయలు కొనుక్కుంటున్నాం, అవునా? ఇప్పుడు దేవుడు గాలికి కూడా బిల్లేసి, నాయన గాలికి కూడా బిల్లు వేస్తున్నాను, ఆయన కరెంటు బిల్లు కడుతున్నట్టు గాలికి కూడా బిల్లు కట్టినాయనా అని గాలికి కూడా బిల్లు వేసి పంపిస్తే ఎవడైనా బిల్లు కట్టగలడా చెప్పండి? ఎవడైనా బిల్లు కట్టగలడా? కట్టలేడు. దేవునికి మనం చాలా వచ్చి ఉన్నాం, ఆయన రుణం తీర్చుకోలేం మనం, అవునా? నీ జీవితాంతం కష్టపడినా, నీ భార్య కష్టపడినా, నీ పిల్లలు కష్టపడినా, నీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కష్టపడినా సరే ఆయన రుణంలో కొంచెం కూడా తీర్చుకోలేం మనం. మనల్ని ఎక్కువ క్షమించాడు దేవుడు, మనల్ని చాలా క్షమించాడు దేవుడు. క్షమించావు కనుక భూమి మీద ఉన్నావు, అంతేనా? దేవుడు కూడా బిల్లు వేసాడనుకు. ఉదాహరణకి ఏం చేస్తావు నువ్వు? గాలికి బిల్లు, చూసిన పువ్వులకు బిల్లు, ప్రతిదానికి బిల్లు వేసి పంపించాడు అనుకో, అసలు కట్టగలరా? ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా మీకు? ఒక షాకింగ్ న్యూస్, యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మనం మాట్లాడుతున్నాం. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏమని ఆలోచిస్తున్నారంటే, ఎవరైనా సినిమా తీశారనుకోండి, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీశారు, ఈ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలోని చిన్న చిన్న బిట్లు తీసుకొచ్చి మన పాటల్లో యాడ్ చేస్తున్నాం. ఆ సినిమాలో ఈ సినిమాలో క్లిప్పింగ్స్ తీసుకొచ్చి పాటల్లో యాడ్ చేస్తున్నాం. ఈ పాటలో యాడ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఏమనంటే, ఇదిగో పలానోడు సినిమా తీశాడు, వాడు ఖర్చు పెట్టి ఆ బిట్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలుపుకుంటున్నారు కనుక ఆ బిట్టికి, ఆ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఎంత ఖర్చు అయ్యిందో ఆ ఖర్చునంతా కూడా ఎవడైతే ఈ క్లిప్పింగ్స్ వాడుకున్నాడో వాడు మొత్తం ఈ క్లిప్పింగ్స్ సంబంధించిన డబ్బంతా కట్టాలని వాడు ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు మనం చాలా క్లిప్పింగ్స్ వాడేసుకున్నాం కదా, ఈ క్లిప్పింగ్స్ అన్నింటికి ఒక్కొక్కడు ఒక్కొక్కడు బిల్లు పంపించాడు అనుకోండి, కట్టగలమా? ఇలా ఎన్నో క్లిప్పింగ్స్ వాడేసుకున్న వాళ్ళందరికీ ఒక్కొక్కడికి బిల్లు పంపిస్తాడండి. ఇలా పంపిస్తేనట మన భారతదేశంలో 100 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థను అంతా తీసుకొచ్చి వీడికి బిల్స్ అన్నీ కట్టేసినా ఇంకా అప్పు ఉంటామంట. అంటే నేను తీసిన సినిమా, నేను ఖర్చు పెట్టిన సినిమా, నేను ఖర్చు చేసి ఎంతో కష్టపడి ఎంతో టెక్నాలజీ తీసిన సినిమాని మీరు వాడుకుంటారా? లేదు, మీరు వాడుకున్న దానికి ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించమంటే ఎవరు చెల్లించగలరు? చెల్లించలేరు కదా. అలాగే ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నాను, వాడు సినిమా తీశాడు, సినిమా ఎక్కడ తీశాడు? సొంతంగా సృష్టిని ఏమైనా చేసుకున్నాడా? సొంతంగా సీనరీలు తయారు చేసుకున్నాడా? ప్రతి పదార్థాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? అసలు హిస్టరీ ఎవరిదే? ఆ చరిత్ర ఎవరిదే? నీ కథ ఎవరిదే? నీ స్క్రీన్ ప్లే ఎవరిదే? ఆ యేసుక్రీస్తు ఎవరు? ఇవన్నీ కానీ దేవుడు బిల్లేసి పంపిస్తాడికి. నువ్వు తీసినటువంటి చిత్రానికి ఎంత బిల్లేస్తే నేను సృష్టించిన సృష్టిని ఉపయోగించుకోవాలి. నువ్వెవడో ఒక రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి ఓ 4 రోజులు ఉపయోగించుకుంటానంటే బిల్లు కట్టాలి. ఓ పద్మాలయ స్టూడియోకి వెళ్ళి 4 రోజులు ఉపయోగించుకుంటానంటే బిల్లు కట్టాలి. ఉత్తిరి ఇచ్చేస్తాడా? మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతిలో తీయడానికి ఉత్తిరి తీసేస్తావా? నువ్వు కూడా బిల్లు కట్టరా పనికి మాలోడనేసి ఆడికి బిల్లు పంపిస్తే, హాడికి బిల్లు పంపిస్తే, అంటే చిత్రీకరించిన వాడే ఎంత బిల్లు వేస్తే దేవుడు ఎంత బిల్లు వేస్తాడు ఒకసారి ఆలోచించండి. అంటే దేవుని రుణాన్ని మనం తీర్చుకోలేం, దేవుని రుణాన్ని మనం తీర్చుకోలేం. దేవుడే మనల్ని క్షమిస్తున్నాడు, అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని క్షమిస్తున్నాడు. సాగిలు పడ్డాం, అయ్యా ఓర్చుకునుము, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ ప్రకృతిలో, నువ్వు ఇచ్చినటువంటి ఈ దేహములో నేను నీ రుణం తీర్చుకోలేనయ్యా,
రుణం తీర్చుకోలేనటువంటి నేను నన్ను క్షమించు అని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నిన్ను క్షమించాడు, నీ ఎక్కువ పాపాలను క్షమించాడు దేవుడు. ఇదిగో క్షమించమని ఆయన క్షమించడమే కాకుండా ఆయన సిలువ మీద ఉండి సైతం తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరో వీళ్ళని క్షమించు తండ్రి అంటున్నాడు. చూసారా, క్షమించు తండ్రి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు యేసు ప్రభులు వారు కదా. ఇలా క్షమించమని రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మన ఇంటికి పద్దులోడు వచ్చినప్పుడు కూడా మనం మాట అంటాం, అయ్యా కట్టడానికి ఏమీ లేదయ్యా, వాళ్ళ దగ్గర రూపాయి కూడా లేదయ్యా, పెద్ద మనసు చేసుకుని మీరే ఏదో విధంగా వాళ్ళ అప్పును గురించి ఆలోచించండి అయ్యా అంటే ఆ వ్యక్తి క్షమిస్తాడే. అలాంటిది నీ ఎక్కువ పాపాలు క్షమించినప్పుడు నీ సహోదరుడు ఏదో చిన్న తప్పిదం చేస్తే, నీ సహోదరి ఏదో ఒక చిన్న తప్పు చేస్తే, నీ భార్య ఏదో తప్పు చేస్తే, నీ భర్త ఏదో తప్పు చేస్తే, జీవితాంతం కలిసిమెలిసి ఉంటానని నీతో పాటు వచ్చిన నీ భార్య ఏదో చిన్న తప్పు చేస్తే క్షమించలేవా సోదరా? ఆలోచించు, క్షమించలేవా? చెబుతున్నాడు చూసారా, ఇదిగో నీ తోడి దాసుడు నీకు తక్కువ వచ్చి ఉన్నాడు, నువ్వు నాకు ఎక్కువ వచ్చున్నావు, కానీ మనిషి మాత్రం నీకు తక్కువ వచ్చి ఉన్నాడు. అతని విషయంలో నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? చూడండి అక్కడ చెప్తున్నాడు, వాడు ఒప్పక అచ్చినదంతి చెల్లించే వరకు వాని చెరసాల్లో వేయించాను, కాగా వాని తోడి దాసులు జరిగినది చూసి మిక్కీలు దుఃఖపడి వచ్చి జరిగినదంతి తన యజమానికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిచి, చెడ్డ దాసుడా, ఏమంటున్నాడు, మనుషుల పాపాలను క్షమించనివాడు, మనుషులను క్షమించని వాడు, 70 ఏండ్ల మట్టుకు నువ్వు క్షమింపకపోతే, వారి పాపాలను క్షమించకపోతే, నీ ఎడల తప్పిదము చేసిన వాడిని క్షమించకపోతే, నీకు ఏదైనా ద్రోహం చేసిన వాడిని క్షమించకపోతే, అక్కడ అంటున్నాడు ఏమని తెలుసా, చెడ్డదాసుడా, క్షమాగుణం లేనివాడిని ఏమంటున్నాడు ఇప్పుడు, ఏమంటున్నాడు, నీ భార్యని క్షమించకపోయినా, నీ పిల్లలను క్షమించకపోయినా, నీ వారిని క్షమించకపోయినా, అయ్యాలను క్షమించు అన్న వారిని క్షమించకపోతే ఏమంటున్నాడు ఇప్పుడు, చెడ్డ దాసుడా, చెడ్డ దాసుడా, నిన్ను క్షమించాను కదరా, నేను ఎలాగైతే క్షమించానో మనుషుల్ని ఎందుకు క్షమించలేకపోతున్నాను? చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతి క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాక్షిని కరుణించవలసి ఉండెను కదా అని ఆయనతో చెప్పాను. అందుచేత వాని యజమాను కోపపడి తనకు అచ్చున్నదంతి చెల్లించు వరకు బాధపరుచు వారికి వాడిని అప్పగించాను. మీలో ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చెయ్యను. నేను హృదయపూర్వకంగా నా సహోదరుని నేను క్షమిస్తాను. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, బాగా అర్థం చేసుకోండి, నా ఎడల తప్పిదం చేస్తే నేను క్షమిస్తాను, నా ఎడల తప్పిదం చేస్తే నేను క్షమిస్తాను. ప్రభు మాట అంటాడు, మనుష్య కుమారుని గురించి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు. నా కోసం విరోధంగా మాట్లాడతావా? నా కోసం ఏమైనా తప్పుడుగా మాట్లాడతావా? నా కోసం ఏమైనా తప్పుడుగా ప్రచారం చేస్తావా? చెయ్యి, నేను క్షమిస్తాను. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాత్రం మాట్లాడక. పరిశుద్ధాత్మ విరోధం అంటే ఏంటి? వాక్యానికి విరోధంగా మాత్రం మాట్లాడక. అలాంటి వాడికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టిన వాణ్ణి క్షమిస్తాడు, యేసుక్రీస్తు వారిని ముళ్ళ కంచెలు వేసిన వాణ్ణి క్షమిస్తాడు, యేసుక్రీస్తు వారిని సిలువెక్కించిన వాణ్ణి క్షమిస్తాడు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వాణ్ణి మాత్రం క్షమించడు. చివరిగా మాట చెప్తున్నాను, ఒళ్ళమ్ముకున్న వేశ్యనైనా క్షమిస్తాడేమో, కానీ వాక్యాన్ని బజార్లో అమ్ముకున్న సేవకుణ్ణి మాత్రం క్షమించడం. వాక్యం ఎవడబ్బ సొత్తు కాదు, వాక్యం మన ఆత్మలను రక్షించేది,
వాక్యం అనేది మన ఆత్మలను పరలోకానికి నడిపించే ఆత్మీయ ఆహారాన్ని పాడు చేసిన వాడిని మాత్రం దేవుడు క్షమించడు, క్షమిస్తాడు. గనుక యేసుప్రభు ఏమంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించండి అన్నాడు. క్రైస్తవుడా, నీ క్షమాగుణం ఉండాలి. నీ అడల తప్పిదం చేశాడా, నేను తప్పుడుగా మాట్లాడా, నీకోసం తప్పుడుగా ప్రచారం చేస్తున్నాడా, డోంట్ కేర్. కానీ వాక్యం కోసం తప్పుడుగా మాట్లాడుతున్నాడా, ఆత్మీయ ఆహారం కోసం తప్పుడుగా మాట్లాడుతున్నాడా, అలాంటి వాడిని గద్దించు, బుద్ధి చెప్పు. అర్థమైందా? అది ఏ సమయంలోనైనా సరే నీకోసం తప్పుగా చేస్తున్నప్పుడు సర్లేండి, అతనికి తెలియక మాట్లాడలేండి, వదిలేయండి. ఇదిగో తెలియక మాట్లాడాడు నా భర్త, క్షమిస్తున్నాను. తెలియక మాట్లాడింది నా భార్య, క్షమిస్తున్నాను. తెలియక నా ఎడల తప్పిదం చేసింది, క్షమిస్తున్నాను. ఏంటి, క్షమిస్తే గుణం ఉంటే గొడవలు ఉంటాయా చెప్పండి? క్షమించే గుణం ఉంటే పోలీస్ స్టేషన్లు ఎక్కుతారా? క్షమించే గుణం ఉంటే కోర్టులకు వెళ్తారా? క్షమించే గుణం ఉంటే మనుషులు ఎవరు కూడా గొడవలు పడరో, తగాదాలు పడవో, కొట్లాట్లే ఉండో. క్రైస్తవుడా, క్షమాగుణాన్ని కలిగుండు. క్షమాపణ సూచనే మొదటి మాట. ఆ మాట నిలబెట్టడం కోసం చివరి క్షణాల్లో ఆయన అత్యంత దారుణమైనటువంటి స్థితిలో ఉండి కూడా ఆ మాటను నెరవేర్చాడు ప్రభువు. మాట ఇచ్చాడు, బోధ చేశాడు, 70 ఏళ్ళ మట్టుకు అన్నాడు. 70 ఏళ్ళ మట్టుకు చివరి క్షణంలో చనిపోయే ముందు కూడా యేసుక్రీస్తు మాట తప్పనివాడు, మాట తప్పనివాడు, మడం తెప్పనివాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. క్రైస్తవుడా, నువ్వు ప్రభువుకు మాట ఇచ్చావంటే ఖచ్చితంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఖచ్చితంగా మాట నెరవేర్చు, ఆ పరలోకానికి అర్హతను సంపాదించుకో. మొదటి మాట ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన నీ కుమారుడైన క్రీస్తు క్షమించమని అడిగాడు. తను క్షమించిన తర్వాతే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు అని నిన్ను రిక్వెస్ట్ చేశాడు నాయన. అంత గొప్ప మనసు మానవుల్లో ఎక్కడా చూడలేదు తండ్రి. అటువంటి గొప్ప మనసు కలిగిన నీ కుమారుణ్ణి విశ్వసించినందుకు మేము హృదయపూర్వకంగా సంతోషిస్తున్నాం తండ్రి. నీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని, కొద్దిపాటి ప్రార్థన నీ పాస్సాన్ని ఇది చేర్చుకుంటారని, త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామం ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.